అంటున్నారు అది, అంటే భయభ్రాంతులకు గురైనప్పుడు భయపడి అంగీకరిస్తారు, సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు జగన్ చేసినటువంటి సందర్భంలో సోషల్ మీడియాలోనూ తెలుగుదేశం అనుకూల ప్లాట్ఫామ్లే కాకుండా మనలాంటి న్యూట్రల్ ప్లాట్ఫామ్లో కూడా తిట్టామే కానీ తప్పు, దాన్ని ఏమి సమర్థించలేదు కదా. ఎవరైనా సరే వ్యతిరేకించారు, మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సొంత సోషల్ మీడియా వాళ్ళు సమర్థించుకుని ఉండొచ్చు, కానీ మిగతా అందరూ వ్యతిరేకించిన వాళ్ళు. అవును, కానీ జగన్ మీద కానీ వైసీపీ మీద కానీ, ఎందుకంటే అయ్యన్న పాత్రుడు కానీ ఇప్పుడు పట్టాభి కానీ వీళ్ళందరూ ఇంతకుముందు మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైతే తిట్టారు, ఇప్పుడు ఇదే అయ్యన్న పాత్రుడు రోజాని ఎలా తిట్టారు, లోకేష్ ఏదో మాట్లాడు, ఇప్పుడు ఈయన ఎలా తిట్టారు ఇంతకుముందు ఇదే పట్టాభి ఎలా తిట్టారు, అలాగని అధికారం వచ్చిన తర్వాత కూడా ఎక్కడా తగ్గలేదు, అది ఇంకా పెంచుతున్నారు. అంటే ఇది రాజకీయ కక్ష, వ్యక్తిగత కక్ష, వ్యక్తిగత టార్గెట్ జగన్ నేనే లేదంటే వాళ్ళ మొత్తం ఆ టీంని. అంటే ఇక్కడ విపక్షంలో ఉన్నప్పుడు తిట్టినప్పుడు ఆక్రోశం కింద కనిపించింది, ఆవేదన కింద కనిపించింది. అవును, ఇది ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడారు, అది దోషణ అని అన్నారు ఎవరు సమర్థించారు, కానీ ఆయన భాష ఏమీ మార్చుకోలేదు. లేదు, మొన్న ఏదో సంస్కారితంగా మాట్లాడారనిపించింది, మొన్న ఏదో ఇష్యూలో చూసి నేను కూడా ఒక వీడియో పోస్ట్ చేసి చాలా సంస్కారయుతంగా చేశాడు అయ్యన్న పాత్రుడు అన్నటువంటిది. అదే మంత్రుల విషయంలో కానీ ఆ తర్వాత ఇష్యూస్ చూసినప్పుడు ఏది ఎవరో ఒక అతను జగన్ చచ్చి బతకూడదు ఇట్లాంటి అన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు ఈ భాష ఇది